ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఇక్కడ మీరు చూస్తున్న బ్యూటిఫుల్ తోరణం మేము మా చేతులతో తయారు చేసామండి. నేను మీకు కూడా నేర్పిస్తాను దీన్ని ఎలా చేయాలనేది. ఇది చేయడానికి జస్ట్ మీ దగ్గర 2 నుంచి 3 గంటలు ఉంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి. నేను ఇక్కడ బేసిక్ది చూపిస్తున్నాను. మీ క్రియేటివిటీని యూస్ చేసి మీరు ఇంకా మంచివి చేసుకోవచ్చు అన్నమాట. దీనికి నేను 3 డిఫరెంట్ రకాలైన పూసలు తీసుకున్నాను. ఒకటి గోల్డ్ కలర్ తీసుకున్నాను, ఒకటి రౌండ్ తీసుకున్నాను, ఇంకొకటి పొడుగు తీసుకున్నాను అన్నమాట. ఈ 3 తీసుకున్న తర్వాత ఒక వైర్ ఉంటుంది కదా, ఆ వైర్లోని వీటన్నిటిని గుచ్చుకుంటాం. ఈ వైర్ అన్నది ట్రాన్స్పరెంట్ వైర్, ప్రతి షాప్లోనే దొరుకుతుందండి. అండ్ ఆ వైర్ అన్నది గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. లేదంటే ఐబ్రోస్కి చేసే తాడు ఉంటుంది కదా, దాంతో కూడా చేస్తే బాగుంటుంది అన్నమాట. ట్వైన్ థ్రెడ్ అంటారు, దాంతో చేసినా కూడా చాలా బాగా వస్తుంది. అండ్ మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తున్నాను. మీరు ఎంత లెంత్ కావాలనుకుంటున్నారో ఒకటి మీరు చేసి చూడండి. తర్వాత దానికి తగ్గట్టుగా పూసలన్నీ ఒక గిన్నెలో యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మీరు దండ గుచ్చుతున్నప్పుడు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ 3 20 20 20 లెక్కన తీసుకున్నాను అన్నమాట. అంటే 3 20 రౌండ్ పూసలు, 20 గోల్డ్ కలర్ పూసలు, 20 పొడుగు పూసలు తీసుకున్నాను. నేను ఎలా ప్యాటర్న్ చేస్తున్నానంటే ఫస్ట్ ఒక రౌండ్ పూస, తర్వాత ఒక పొడుగు పూస, తర్వాత ఒక గోల్డ్ కలర్ పూస. దాని తర్వాత సేమ్ ప్యాటర్న్ని నేను ఈ 20 కంప్లీట్ అయ్యే వరకు వీటిని కంటిన్యూ చేస్తానన్నమాట. ఇలాగ నేను మొత్తం 10 దండలు చేసుకుంటున్నాను. 10 దండలు చేసిన తర్వాత మనం ఇక్కడ బెల్ట్ కూడా చేయాలండి. అది ఎలా చేయాలో నేను ఇక్కడ మీకు చూపిస్తాను. కింద నేను 5 పూసలు 5 గోల్డ్ కలర్ పూసలు వేసి వాటికి ఒక 3 వేస్తున్నాను. దీనివల్ల కింద బ్యూటిఫుల్గా ఒకటి వస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ చూసారు, ఈ ప్యాటర్న్లో నేను అల్లుకుంటున్నాను. ఇది నా ప్యాటర్న్ అన్నమాట. ప్యాటర్న్స్లో కూడా మీకు నచ్చిన ప్యాటర్న్స్ చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా బోల్డ్ అని అద్దాలు లాంటివి కూడా యాడ్ చేయొచ్చు. కింద నేను ఇలాగా 5 పూసలు తీసుకుని దాంతో నాట్ వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల చాలా టైట్గా వస్తుంది అన్నమాట మన దండ అన్నది. అండ్ మీరు మీకు ఎలాంటి ప్యాటర్న్స్ కావాలి అన్నది కూడా మీరే డిసైడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ మీకు చూపించడానికి జస్ట్ 10 దండలతో చేశాను. ఇంకా మీరు దగ్గరగా చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా వస్తాయన్నమాట. మెయిన్లీ దేవుడి గదికి చాలా చాలా అందాన్ని ఇస్తాయి. మన చేతులతో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇది నేను ఇక్కడ కిచెన్ ద్వారబంధానికి పెట్టాను, బట్ మీరు మీ దేవుడి గుడికి చాలా చాలా బ్యూటీని తీసుకొస్తుంది అన్నమాట. ఇది చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి. ఈ సమ్మర్ సీజన్లో పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ చేత చేపిస్తే వాళ్ళు కూడా సూపర్ హ్యాపీగా అవుతారు. నేను ఇక్కడ మీద దోరబంధానికి తగిలించే బెల్ట్ చేస్తున్నాం అన్నమాట. దీనికి ఏంటంటే 3 పూసలు ఇలాగా మన సూదిలో గుడుచుకోవాలన్నమాట. తర్వాత ఈ 3 కిందకి వెళ్ళిన తర్వాత మనం ఆల్రెడీ గుచ్చి ఉన్న పూసల్లోకి టర్న్ చేయాలి, ట్విస్ట్ చేయాలి. 2 పూసల్లోకి ఇలా తిప్పాలన్నమాట. మీరు వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. అప్పుడు ఇలా వస్తుంది. ఇది టైట్గా ఉండడం కోసం మరొకసారి టర్న్ చేయండి ఇంకొక పూస నుంచి. చాలా ఈజీ అనండి. జస్ట్ చూసినప్పుడు మీకు కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది, బట్ 2 సార్లు 3 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు. 2 సార్లు మీరు 2 పూసల్లోకి తిప్పితే మీకు టైట్గా వస్తుంది అన్నమాట ఈ బెల్ట్ అన్నది. ఇక్కడ ఇంకొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకే ఈజీగా అర్థమైపోతుంది. చూసారుగా ఈ ప్యాటర్న్లో మనం తీసుకురావాలి. ఇలా మెల్లిగా లెంత్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నేను ఇంకో ప్యాటర్న్ చూపిస్తాను చూడండి. ఇలాగా 2 తాళ్ళతో కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. 2 పూసలు గుచ్చిన తర్వాత 3 పూస అనేది ఒక దాంట్లో ఒకటి రివర్స్లోని పెట్టాలి. చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమైపోతుంది. చూసారుగా 2 తాళ్ళలోంచి 2 పూసలు దించాము. తర్వాత 1 పూసని 2 దూర్చాలన్నమాట, బట్ దాన్ని ఆపోజిట్ వేలో దూర్చాలి. చూడండి వీడియోలో, ఓకేనా? ఇలా చేయడం వల్ల అక్కడ ఆ డిజైన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఈజీ. మీకు ఇంతకుముందు చూపించిన దానికన్నా ఇది ఈజీ మెథడ్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఈ బెల్ట్ అనేది ఎంత లెంత్ ఉండాలి అంటే మీ దోరబంధం ఎంత ఉంటుందో అంత ఉండాలి. అదే మీ గుమ్మం ఎంత ఉంటుందో అంత ఉండాలి.
అలాగే గుచ్చుకుంటూ గుచ్చుకుంటూ వెళ్తే ఈ ప్యాటర్న్ అనేది ఇంతవరకు పొడుగ్గా ఫామ్ అవుతుంది అన్నమాట. జస్ట్ మీరు ఇక్కడతో ఆపేస్తే అంత బ్యూటిఫుల్గా ఉండదు. సో దీనికి నేను డబుల్ చేస్తున్నానండి. దానికి ఏమి అంటే మీరు జస్ట్ దారిలోకి రెండు పూసలు గుచ్చుకోవాలి, తర్వాత మనం ఆల్రెడీ కుట్టిన పూసల్లోంచి టర్న్ తిప్పాలన్నమాట. ఇక్కడ వీడియోని కొంచెం నేను చెప్తున్నప్పుడు మీకు కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది, బట్ మీరు చేయడం స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా తెలిసిపోతుందండి. మీకు ప్యాటర్న్ అన్నది చాలా చాలా ఈజీగానే అర్థమైపోతుంది. అంత కష్టం అయితే అసలు కాదు. దీనికి కావాల్సిందల్లా పేషెన్స్ అంతే, మిగిలిందంతా చాలా చాలా ఈజీగానే వచ్చేస్తుంది అన్నమాట. చూస్తున్నప్పుడు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. జస్ట్ మీరు సూది దారం తీసుకుని అల్లడం స్టార్ట్ చేస్తే మీరే హ్యాపీ అయిపోతారు అన్నమాట. ఓన్ క్రియేషన్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఎన్ని వస్తువులు కొన్నా దాంతో రాదండి. నేను ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక సూది తీసుకోండి, దాంట్లో రెండు పూసలు గుచ్చిన తర్వాత మనం వెనకాతలు ఆల్రెడీ చేసిన దాని పూసలోకి ఇది టర్న్ తిప్పాలన్నమాట. అప్పుడు ఆ డబుల్ బెల్ట్ లాంటి ప్యాటర్న్ వస్తుంది. చూసారుగా ఇలాగా తాడు చేసేటప్పుడు వైర్ అన్నది మంచిగా ఉండేటట్టు చూసుకోండి. అవి తెగిపోతూ ఉంటాయి, తెగిపోతే మళ్ళీ మీకు చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. అండ్ మీ క్రియేటివిటీకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి చూసారా. అండ్ తర్వాత మేము నిన్న ఆల్రెడీ చేసి ఉంచిన హ్యాంగింగ్స్ అన్నిటినీ మేము ఈక్వల్ డిస్టెన్స్లో చూసుకుని వాటిని స్టిచ్ చేస్తాం అన్నమాట. చాలా చాలా ఈజీ అండి. ఒక కౌంట్ చేసుకోండి ఎన్ని పూసల తర్వాత మీరు ఎంత హ్యాంగింగ్ చేయాలనుకుంటున్నారో అన్నది చూసి ఒక పూస దానికి గుచ్చేయాలన్నమాట. ఇలాగా చూసి హ్యాంగ్ చేసుకోవచ్చు. మీరు రకరకాలుగా చేసుకోవచ్చు అండి, పొడుగ్గా చేసుకోవచ్చు, పొట్టిగా చేసుకోవచ్చు, అండ్ ఫుల్ లెంత్ కర్టన్స్ కూడా చేసుకోవచ్చు. మెయిన్లీ కిచెన్స్కి హాల్స్కి పార్టీషన్ కింద ఈ కర్టన్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. పూసలతో కర్టన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి. మధ్య మధ్యలో మీరు అద్దాలు యాడ్ చేసుకోవచ్చు, మధ్య మధ్యలో పెద్ద పెద్ద క్రిస్టల్ బాల్స్ లాంటివి దొరుకుతాయి, వాటిని యాడ్ చేసుకోవచ్చు. అండ్ క్రియేటివిటీకి అంతే లేదు కదా. సో మీరు జాగ్రత్తగా చేసుకోండి. మీరు ఏదైనా ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయండి, నాకు పర్సనల్గా కూడా ఫొటోస్ షేర్ చేయండి. అండ్ చూసారుగా ఎంత ఈజీగా అయిపోయిందో. లాస్ట్కి మా మమ్మీ 5 పూసలు పెట్టి రౌండ్గా స్టిచ్ చేసిందన్నమాట. అలా చేయడం వల్ల మనం మేకుకి బాగా ఈజీగా గుచ్చుకోవచ్చు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది చూసారుగా. ఇది సూపర్ బేసిక్ అండి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. ఓకేనా? మరో వీడియోతో మండే కలుస్తాను. బాయ్.